పళ్ళు పంపించే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈ విజయవాడ చరిత్ర ఉన్నంతకాలం, కృష్ణా జిల్లా చరిత్ర ఉన్నంతకాలం దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అనే పేరు ఈ ప్రాంతం గారు విజయవాడ నగరం ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులుగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పని ఎంతోమంది నాయకులు తీర్చిదిద్దారు, ఎంతోమందికి సేవ చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. కాబట్టి తప్పకుండా ఆయన ఆశలు ముందుకు తీసుకెళ్తే మేము ముందుకు సాగుతాం సార్. కొంతమంది అరవై జయంతి విజయనగరంలో సుమారుగా 60 సెంటర్లు చేస్తూ జరుగుతుంది. అదే రకంగా జనపద పాఠశాల సెంటర్లో, పాఠశాల కన్యా మండపంలో, మెడికల్ క్యాంపు కేంద్ర పండుగ ఎక్కడ జరుగుతుంది. అన్ని సెంటర్లలో అన్నదానం, వస్త్రదానం, పళ్ళ పండుగ ఎక్కడ జరుగుతుంది. ఈరోజు కృష్ణా జిల్లాలో ఈ యొక్క స్థానిక నియోజకవర్గంలో, ఇంకిమా నియోజకవర్గంలో 5 సార్లు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఈ జిల్లాలోనే ఆయన ఫేమస్ అయిన వ్యక్తి. విజయనగరంలో ఆయన ముద్ర ఉంది. అదేరకంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఆయన ముద్ర ఉంది. ఆయన చేసిన సేవలు 12-15 వర్గాలకి అండగా నిలబడి విజయనగరం అధికారులకు ఆయన ఉంటుంది జరిగింది. ఆయన ఏ స్ఫూర్తితో పనిచేశారో అదే స్ఫూర్తితో తెలుగు అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ ఎంతో సపోర్ట్గా ఉంటా. ఇవాళ కృష్ణా జిల్లాలో కీలకమైన వ్యక్తిగా సంతోషం జరిగింది. ఆయన కూడా తండ్రి పట్ల నడుస్తూ రాబోయే కాలంలో కృష్ణా జిల్లా పేద పరగ వర్గం అండగా ఉంటానని జయంతి సందర్భంగా నేను పట్టమట రామాలయంలో అవినాష్ బాబు గుర్తు చేశారు. ఆయన చేత పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయిస్తున్నాము. అలాగే 50 మంది కార్యకర్తలు కూడా పాల్గొని ఈ పళ్ళ కార్యక్రమాన్ని జీవితం చేయాల్సి చేశారు. నేను కోరుకుంటున్నాను.